ఓకే, బాలీవుడ్ ఆర్ టాలీవుడ్? హాలీవుడ్. ఓ, రెబల్ స్టార్ ప్రభాసు ఆ ఇంటర్వ్యూలో సరదాగానే ఉంటాడు కానీ ఇప్పుడు నిజంగానే హాలీవుడ్ను దున్నేస్తున్నాడు భయ్య. మరి హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా కలికనే తెరకెక్కింది డీసీ మార్వెల్స్. ఈ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా సూపర్ హీరో కాన్సెప్ట్తో ఇతిహాసాలను బేస్ చేసుకుని కలికి మూవీ అనేది తెరకెక్కింది. ఇప్పటికే వచ్చిన రెండు ట్రైలర్లు కూడా హాలీవుడ్ని మించిందని నిరూపించాయి. అయితే ఇక ఇండియన్ సినిమాల్లో మాత్రం టాప్లో ఈ కలికి నిలిచింది భయ్య. ఇప్పుడు వరకు ఉన్న త్రిబులర్ ఫాస్టెస్ట్ రికార్డులు, ఆల్ టైమ్ హైయెస్ట్ రికార్డులు అన్నిటిని కూడా ఒక్కొక్కటి లేపేస్తుంది. ఇప్పుడు యుఎస్ఏ ప్రీమియర్స్ ద్వారా త్రిబులర్ మూవీ 2.5 మిలియన్ డాలర్స్ అనేది రాబట్టింది ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా. మరి కల్కి ఇంకా 2 రోజులు రిలీజ్ ఉండగానే ఆ 2.5 మిలియన్ల మార్క్ అనేది సునాయాసంగా దాటేసింది భయ్య. ఇప్పుడు 3 మిలియన్ల వైపు దూసుకెళ్తుంది. మరి ఇది ఆల్ టైమ్ ఫాస్టెస్ట్. ఇది రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ అని ఫ్యాన్స్ అయితే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకున్న బద్దలు కొట్టాలనుకుంటున్న ఒకే ఒక రికార్డ్ ఏంటంటే ఆల్ టైమ్ డే వన్ రికార్డు త్రిబులర్ పేరిట ఉంది. 223 223 కోట్లు డే వన్ త్రిబులర్ రాబట్టింది. మరి ఈ రికార్డు కానీ బద్దలు కొట్టిందా ఇక ఆల్ టైమ్ రెబల్ స్టార్ ప్రభాస్ చరిత్ర సృష్టించినట్టే. ఇప్పటికే 214 కోట్లతో బాహుబలితో చరిత్ర సృష్టించాడు ప్రభాస్. మరి ఇది కూడా కొట్టేశానంటే ఇక మామూలుగా ఉండవు. ఇక 2000 కోట్లు కూడా మార్క్ అనేది దాటాలి టార్గెట్. మరి ఈ కల్కి మూవీకి ఎంతవరకు డే వన్ రావచ్చు, లాంగ్ రన్లో ఎంతవరకు రావచ్చు, మీ ఉద్దేశానికి ఎంత కామెంట్ అయితే చేయండి. అలాగే కల్కి అప్డేట్లు మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.